హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లావీస్ కిచెన్ అండ్ టిప్స్ నేను మీ లావణ్యారెడ్డి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఘీ రోస్ట్ చికెన్ ఘీ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ఇంకొకటి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఏమైనా మధ్యలో ఇంగ్రీడియంట్స్ అనేవి చెప్తే మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను అండ్ ఈ చికెన్ ఘీ రోస్ట్ వచ్చేసి చపాతి నాన్ వైట్ రైస్లో కానీ అండ్ మనం పప్పు అన్నము రసం రైస్ ఇలాంటి తినేటప్పుడు కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఆలస్యం ఎందుకు చికెన్ ఘీ రోస్ట్ ఎలా చేసుకోవాలో లావీస్ కిచెన్ అండ్ టిప్స్లో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను లెట్ స్టార్ట్ ప్రాసెస్ చికెన్ ఘీ రోస్ట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నేను వచ్చేసి మీకు ఒక హాఫ్ కేజీ చికెన్తోనే చూపిస్తున్నాను దానికి తగిన మెజర్మెంట్సే చెప్తున్నాను అన్నమాట సో ఆలస్యం ఎందుకు ఇప్పుడు మనం చికెన్ ఘీ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందు మనము ఒక హాఫ్ కేజీ చికెన్ని బాగా 2-3 టైమ్స్ సాల్ట్ వేసి వాటర్తో బాగా వాష్ చేసేసుకోవాలి తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి సరిపడచ్చు మీరు మేనేజ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 లెమన్ ఇందులోకి మనము స్క్వీజ్ చేసుకోవాలి లెమన్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలా లెమన్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇంతలో మనము ఒక ప్యాన్ పెట్టుకొని మనకు మసాలా పేస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందు నేను వచ్చేసి చెక్క ఉంటుంది కదా సినమిన్ స్టిక్స్ అవి 3 లేదా 4 తీసుకున్నాను ఒకటే ఒక ఇలాచి 4 లేదా 5 లవంగాలు ఒక 1/2 టీ స్పూన్ సోంపు గింజలు 1 టేబుల్ స్పూన్ జీరా అంటే జీలకర్ర 4 టేబుల్ స్పూన్ల ధనియాలు 7 లేదా 8 ఎండుమిరపకాయలు కారం ఉన్న ఎండుమిరపకాయలు అయితే తగ్గించుకోండి ఇలా అన్నీ మనము డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేస్తున్నాను చేసి ఇవన్నీ మనం లో ఫ్లేమ్లో ఆ అరోమా అనేది వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట అరోమా రిలీజ్ అవుతుందంటే అవి ఫ్రై అయినట్టే చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని బాగా మనము చల్లారనివ్వాలి అవి చల్లారేలోపు మనము ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు 1 గుప్పెడు కరివేపాకు అందులో వేసేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే 10 నిమిషాలు నానబెట్టుకున్న చికెన్ ఉందో అది ఇందులోకి వేసేసుకోవాలన్నమాట వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి లో ఫ్లేమ్ నుంచి మన మీడియం ఫ్లేమ్లో మంట ఎక్కించుకుంటూ తగ్గించుకుంటూ దీన్ని బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఆ వాటర్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి అది కుక్ అయ్యేలోపు మనం ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 4 లేదా 5 వెల్లుల్లి రవ్వలు ఉంటాయి కదా అవి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మంచిగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి చూడండి ఇలాగా పేస్ట్గా చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూద్దాం మనం చికెన్ ఎంతవరకు ఉడుకుతుందో చూసారా
ఇంకా వాటర్ అనేది ఉంది కదా, ఇంకా దాన్ని బాగా వాటర్ పోయి నెయ్యి అనేది సపరేట్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా 15 to 20 minutes పట్టిందండి నాకు ఇలా ఉడకడానికి. చూడండి వాటర్ అనేది పోయి ఓన్లీ ఘీ మాత్రమే మిగిలింది కదా. ఇప్పుడు మనము పేస్ట్ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో మసాలా పేస్ట్ అది ఈ చికెన్ పీసెస్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము గరిటతో అడుగు నుంచి ముక్క విరగకుండా, ఎందుకంటే ఆల్రెడీ ముక్క కాసేపు నానింది చాలాసేపు ఉడికింది కాబట్టి విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో స్లోగా అడుగు నుంచి తీస్తూ ఇలా మసాలా అన్ని ముక్కలకి పట్టేలాగా మనము మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక నేను ఒక 2 tablespoons నీళ్లు ఆ మిక్సీలో అలా వేసి ఆ మసాలా అంతా ఇందులోకి వేసేసాను అన్నమాట. ఇప్పుడు మనము లో నుంచి మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ ఈ మసాలా ముక్కలకంతా పట్టి డ్రై అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే. ఇలా మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అడుగు అంటే అవకాశం ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టకండి. చూడండి వాటర్ అంతా పోయి డ్రై రోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం. చూసారా ఎంత చక్కగా రోస్ట్ అయిపోయిందో. అంతే చికెన్ ఘీ రోస్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా రైస్ చపాతీ వేటికని ఇది చాలా బాగుంటుందన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లెట్ మీట్ అట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.